బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై రిషి సునాకు చరిత్ర సృష్టించారు అయితే ఇప్పటికే పలు దేశాల్లో అధ్యక్ష ప్రధాని ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు ఏయే దేశాల్లో ఏయే పదవులు చేపట్టారో ఓ లుక్కేద్దాం భారత సంతతికి చెందిన ప్రవీణ్ జుగ్నాథ్ రెండు వేల పదిహేడులో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ప్రవీణ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుంచి మారిషస్కు వలస వెళ్లారు ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ కుటుంబం కూడా భారత ఆర్య సమాజ్ హిందూ కుటుంబానికి చెందినదే పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన రెండువేల పంతొమ్మిదిలో మారిషస్ అధ్యక్షుడయ్యారు భారత మూలాలు కలిగిన ఆంటోనియా కోస్టా రెండువేల పదిహేనులో పోర్చుగల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు గోవాలో ఆయన్ను బబుష్గా పిలుస్తారు కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం చంద్రికా ప్రసాద్ ఝాన్ సంటోఖీ శ్రీనామిస్ దేశంలో కీలక రాజకీయ నేత మాజీ పోలీస్ అధికారి రెండు వేల ఇరవైలో సురినామిస్ తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఇండో సురినామిస్ హిందూ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి గయానా తొమ్మిదవ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా రెండు వేల ఇరవై ఆగస్టు రెండున ప్రమాణ స్వీకారం చేశారు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియనోరాలోని ఇండో గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ భారత మూలాలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు రెండు వేల పదిహేడు నుంచి ఎనిమిదవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ విజయవంతం కాలేకపోయారు ఆ తర్వాత ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు హ్యారిస్ ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై రాజకీయాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి